మెదక్ పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి వేడుకలు ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ పిసిసి జనరల్ సెక్రటరీ నగేష్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప నాయకుడని, అటువంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడు కావడం మనకు గర్వ కారణమన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలను వారు కొనియాడారు. అదేవిధంగా నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన పివి నరసింహారావు వర్చువల్ సమావేశంలో డీసీసీ కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా వేదికగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పివి శత జయంతి వేడుకలకు జిల్లా కోఆర్డినేటర్ మానయ్య, పిసిసి కార్యదర్శి సుప్రభాదరావు, పిసిసి అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, పిసిసి కార్యదర్శులు ఆవుల రాజరెడ్డి, సోమన్న గారి లక్ష్మీ రవీందర్రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోడి మధుసూదన్ రావు, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు వెంకట్రెడ్డి, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గూడూరు కృష్ణ, పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ మేడం బాలకృష్ణ, డిసిసి అధికార ప్రతినిధి